కర్నూల్ మార్కెట్ యార్డుకు ఉల్లి ఉత్పత్తులు పోటెత్తాయి. కాగా రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు బాగా తగ్గాయి. కర్నూల్ మార్కెట్లో ఈ నెల మొదటి వారంలో క్వింటా ధర సగటున 2100 పలకగా ప్రస్తుతం ఉల్లి ధర భారీగా పడిపోయింది. కర్నూల్ జిల్లాలో ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర లేక ఆందోళన పడుతున్నారు. ఉల్లి క్రయ విక్రయాలకు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి కర్ణాటక మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ కు ఉల్లి ఎగుమతి అవుతోంది. కర్నూల్ ఉల్లికి మార్కెట్లో అంత డిమాండ్ ఉంది. అయితే కర్నూల్ మార్కెట్ యార్డులో రైతుకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. గిట్టుబాటు ధర లేదు. ఎకరాకు 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే జగన్ సర్కార్ ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అందరినీ బీదలను మంచిగా చేస్తా అని చెప్పి ఆ రోజులు అన్నాడు. ఈ రోజు ఓట్లు వేపించుకొని ఆయన ముఖ్యమంత్రి పదవుల సీట్లో కూర్చొని మాట్లాడేది పెద్ద కాదు. ఇది రైతుకు వచ్చేసి ఒక 1500 మంది సంచి పెట్టుకుంటే ఎకరకు వచ్చేసి 13 సంచులు 12 సంచులు వరకు మంది సంచులు వేస్తారు. ఆ పెట్టుబడి పెట్టినవి విలువ కూడా లేదే. ఇక్కడ 400 500 పోతే ఆ రైత ఎట్లా బాగుపడాలా? ప్రతిదానికి ఒక వాలంటీర్లకి జీతాలు ఇస్తాడు, ఒక సచివాలయాలకు జీతాలు ఇస్తాడు, ఏదో ఆటోలకి జీతాలు ఇస్తాడు. రైతుకు మద్దతు ధర ఎందుకు ఇయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ ఊక సీట్లో కూర్చున్నంత వరకు ముఖ్యమంత్రి అయిపోతాడా? అంటే నెక్స్ట్ బీదలకు మేలు చేయాలన్నది లేదా ఆయనకి? అంటే ఓట్లు వేపించుకున్న వరకు మంచితనం కావాలా రెడ్లకి, తర్వాత రైతులు పనికిరారా? అందుకే మేము కూడా అడుగుతున్నాం ఒక మద్దతు ధర. 4000 5000 పెట్టాల్సిన పని లేదు, ఒక మద్దతు ధర ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా కావాలనే దాని మీద పోరాడతాడు కదా, ఈ రైతుకి మద్దతు ధర ఇవ్వమను. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని, ఎమిగ్నూర్, ఆలూరు, మంత్రాలయం రైతులు ఉల్లిని అధికంగా సాగు చేస్తారు. తాము పండించిన పంటను అమ్ముకునేందుకు కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొస్తారని, కానీ ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. క్వింటా ఉల్లి ధర 300 నుంచి 400 పలకడంతో రైతుల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రెయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తెచ్చిన పంటను మార్కెట్లోనే వదిలిపోతున్నారు రైతులు. అప్పులు చేసి పండించిన ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సూపర్ మార్కెట్లో కిలో ఉల్లి 55 రూపాయలు పలుకుతుంటే తాము మార్కెట్లో ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఈరోజు ఉల్లి రైతులంతా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అంతా సమీకృతం అయ్యారు. నిన్న ఒక వారం 10 రోజుల నుండి కర్నూలు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లో ఉల్లి కొనుగోలు భారీగా పడిపోయినాయి, పతనమైపోయినాయి. ఒక క్వింటల్ 500 ప్రకారం కొంటున్నారు. నిన్న శనివారం రోజు వస్తే ఒక క్వింటల్ ఉల్లిగడ్డ 460 రూపాయల ప్రకారం వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. వ్యాపారస్తులంతా సిండికేట్గా ఏర్పడి కుమ్మక్కై మాట్లాడుకొని లోపాయకారిగా రైతు గిట్టుబాటు ధర రాకుండా రైతులను మోసం చేస్తున్నారు. ఒక ఎకరా ఉల్లికి పెట్టుబడి పెట్టే పంట తీసే వరకు ఎకరా కనీసం అంటే 100,000 రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. ఒక ఎకరాకి 70-80 క్వింటల్ ఉల్లి వస్తుంది. కాబట్టి కనీసం అంటే ఒక 2000 రూపాయలు ఆ పైన ధర ఉండాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఈ ధర కల్పించకుండా ఉన్నారు. ఉల్లి రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారు. నిన్ననే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక రైతు ఉల్లిని ఎవరు కొనుగోలు చేయకపోతే గిట్టుబాటు రాకుంటే పురుగుమందు సాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా జిల్లాలో అనేక మంది రైతులు అప్పులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఏ పంటకు ధర లేదు. నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత నూనె, ఉప్పు, పప్పు, చింతపండు, కారం అన్ని ధర బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవంతా పెట్టుబడి ధరలకు లాభం చేస్తాయి తప్ప రైతులకు లాభం ఈ గవర్నమెంట్ ఏమీ చేయడం లేదు. మేము డిమాండ్ చేసేది ఏమంటే కనీసం అంటే కర్నూలులో వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డల మార్కెట్లో ఒక క్వింటల్ 2000 ప్రకారం గవర్నమెంటే కొనుగోలు చేయాలా, ఆ నష్టపరిహారాన్ని గవర్నమెంటే భరించాలా, లేదా మండల కేంద్రాల్లో కానీ మార్కెట్లో కానీ లేదా రైతు భరోసా కేంద్రాల్లో కానీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలా? 2000 రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తే ఒక మాదిరి గిట్టుబాటు అవుతుంది, లేకుంటే ఏమీ గిట్టుబాటు అయ్యే సమస్య లేదు. రైతులు అప్పుల పాలై నెత్తిన బట్టేసుకొని ఇంటికి పోయే రోజులు వస్తున్నాయి. క్వింటాకు 2000 మద్దతు ధర కల్పిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.